ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎన్నడూ లేని నూతన విధానం. డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్. ఈ నెల 23న ఒంగోలుకు పవన్ కళ్యాణ్. ఆత్మహత్య చేసుకున్న వెంగయ్య నాయుడు కుటుంబానికి పరామర్శ. జగన్ విధానాలకు 753 మంది రైతులు బలయ్యారు. అయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదన్న లోకేష్. ఇన్సైడర్ ట్రెండింగ్ అంటూ అసెంబ్లీలో సినిమా చూపించారు. ఇప్పుడు సీఎం నోరు తెరవడం లేదన్న అచ్చెన్నాయుడు. పదహారు నెలలు చిప్పు కూడుతున్నా బుద్ధి రాలేదు. విజయసాయిరెడ్డికి అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్. జగన్ ఢిల్లీ వెళ్లి ఏం సాధించారు? బీజేపీ సవాంగ్ ప్రభుత్వానికి తొత్తులుగా మారారని దేవినేని వ్యాఖ్య. ఇన్సైడర్ ట్రెండింగ్ కేసులో ప్రభుత్వం న్యాయ పోరాటం చేయాలి. ఈ తీర్పు అమరావతికే పరిమితం కాదన్న ఐవైఆర్ కృష్ణారావు. గొల్లపూడిలో దేవినేని ఉమా దీక్ష. పోలీసులు అడ్డుకోవడంతో ఇంటి వద్దనే నిరసనకు దిగిన మాజీ మంత్రి. బ్రదర్ అనిల్ కుమార్ ప్రవీణ్ చక్రవర్తికున్న అనుబంధం ఏమిటి? సిఐడి సేకరించిన సాక్ష్యాలు బయట పెట్టాలని వర్ల రామయ్య డిమాండ్. నాలుగు వందల రోజులకు చేరుకున్న అమరావతి రైతుల నిరసనలు. రాజధాని గ్రామాల్లో భారీ ర్యాలీ. ఊళ్ళ గ్రామంలో 28కి చేరిన వింత వ్యాధి బాధితులు. స్పృహ తప్పి పడిపోతున్న స్థానికులు. ప్రభుత్వానికి మరోసారి కోర్టులో చుక్కెదురు. రైతులపై పెట్టగా అట్రాసిటీ సెక్షన్లు కొట్టేసిన హైకోర్టు. పింక్ డైమండ్ పై మరోసారి విచారణ అవసరం లేదు. వాజ్యంలో జోక్యానికి న్యాయస్థానం నిరాకరణ. చిత్తూరు జిల్లాలో యువతిని బలిగొన్న ప్రేమోన్మాది ఆత్మహత్య. తూర్పుపల్లి అడవిలో ఉడేసుకున్న నిందితుడు జల్లీ బాబు. ఎల్ఆర్ఎస్పై హైకోర్టు కీలక ఆదేశాలు. విచారణ ముగిసే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు. మిషన్ భగీరథ డిజైన్స్ చూశాక మనసు మార్చుకున్నా. అందుకే టీఆర్ఎస్లోకి వచ్చానన్న ఎర్రబెల్లి. రోజుకు 10 లక్షల మందికి కరోనా టీకా. ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్న ఈటెల. కేసీఆర్ 3 రోజుల పాటు దోష నివారణ పూజలు చేశారు. పూజా సామాగ్రి గంగలో కలిపేందుకు కాళేశ్వరం వెళ్లారన్న బండి సంజయ్. గత ప్రభుత్వాలు ప్రజలు విశ్వసించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఓట్ల ఇళ్లను నిర్మించామన్న ప్రధాని మోడీ. డాక్టర్ల ర్యాలీకి అనుమతి పోలీసులు తీసుకోవాలి. ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమన్న సుప్రీంకోర్టు. కమిటీ సభ్యులను కించపరుస్తారా? రైతు సంఘాల నేతలపై సుప్రీం ఆగ్రహం. కేంద్రంతో రైతు సంఘాలు 10వ విడత చర్చలు. 9 విడతల్లో జరిగింది మళ్లీ రిపీట్. భారత్ నుంచి భూటాన్కు కరోనా టీకాలు. 6 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్. జమ్మూ సరిహద్దుల్లో 5 ఉగ్రవాదులు చొరబాటు యత్నం. 3 హతమార్చిన సైన్యం. 2 పరారీ. అన్నా డిఎంకే మరోసారి గెలిపించండి. తమిళనాడు ప్రజలకు సుమన్ విజ్ఞప్తి. రాజస్థాన్లో టోల్ ప్లాజా వద్ద ఎంపీ అనుచరుల వీరంగం. కారు ఆపినందుకు సిబ్బందిపై దాడి. అధ్యక్షుడిగా చివరి రోజు ట్రంప్ కీలక నిర్ణయం. 73 మందికి క్షమాభిక్ష.
మేము వస్తున్నాం. టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోహ్లీ సేనకు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ పీటర్సన్ హెచ్చరిక. సానియా మీర్జాకు కరోనా, కుటుంబ సభ్యులను మళ్లీ ఎప్పుడు చూస్తాను అంటూ ట్వీట్. అట్టహాసంగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం, అత్యంత ఎక్కువ వయసు కలిగిన అధ్యక్షుడిగా రికార్డ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.